రంగయ్య బోలా మనిషి, చిన్నపిల్లాడి మనస్తత్వం అంటారు అందరూ. అయితే ఆయన మాటలు ఏ క్షణం ఎవరిని ఎలా హర్ట్ చేస్తాయో తెలియదు. ఇలాంటి ఇన్సిడెంట్ ఈ మధ్య వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో జరిగింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన వీరసింహారెడ్డి మూవీ విజయోత్సవ వేడుకలో భాగంగా నందమూరి బాలకృష్ణ పరోక్షంగా అక్కినేని నాగేశ్వరరావుపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. ఆ వ్యాఖ్యలు బాలకృష్ణ స్థాయికి తగినవి కావంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అసలు ఇంతకీ బాలయ్య ఏఎన్ఆర్ ను ఏమని కామెంట్ చేశారు? పూర్తి వివరాల్లోకి వెళ్తే, వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ దాదాపు అరగంటకు పైగా స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ ఇస్తున్న సమయంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాత దర్శకులతో పాటు అతిథులుగా వచ్చిన ఇతర హీరోలు, దర్శకులు సైతం వేదికపైనే ఉన్నారు. అయితే బాలకృష్ణ ఈ స్పీచ్ ఇస్తున్నంతసేపు కూడా ఒక టాపిక్ నుండి మరో టాపిక్ కు జంప్ అవుతూ అనేక అసందర్భ విషయాలను కూడా ప్రస్తావిస్తూ తన స్పీచ్ కొనసాగించారు. గతంలో నటి శారదని ఎన్టీఆర్ గారు ఎలా ప్రోత్సహించింది, శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని కాపు సామాజిక వర్గం వారు తమ నియోజకవర్గంలో ప్రతిష్ఠించింది, అలాంటి సినిమాకు సంబంధం లేని అనేక విషయాలను బాలకృష్ణ ప్రస్తావించి వేదికపైన ఉన్నవారికే కాకుండా చూస్తున్న ప్రేక్షకులకు సైతం కాస్త ఆ స్పీచ్ తో నీరసం తెప్పించారు. ఇక కరెక్ట్ గా చెప్పాలంటే బాలయ్య స్పీచ్ జోష్ తో ఉండాల్సింది పోయి ప్రేక్షకులను అసహనానికి గురిచేసింది. అయితే ఆర్టిస్టులను, టెక్నీషియన్లను అందరినీ అభినందించిన తర్వాత నిర్మాతలను, కొందరు నటులను అభినందించే సమయంలో అందరూ అద్భుతంగా నటించారు. వీరితో నాకు చక్కని టైంపాస్, శాస్త్రాలు, నాన్నగారి డైలాగ్లు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని తొక్కినేని అంటూ అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అంటూ వ్యాఖ్యానించారు. పాతకాలం నటులను ఆ డైలాగ్లను నెమరవేసుకునే సంగతి మంచిదే అయినప్పటికీ అక్కినేని తొక్కినేని అంటూ తేలిగ్గా మాట్లాడడం అక్కినేని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు సైతం మింగుడు పడలేదు. ఇటీవల అన్స్టాపబుల్ కార్యక్రమం వల్ల ఎంతో మంచి ఇమేజ్ ను తెచ్చుకున్న బాలకృష్ణ మళ్లీ పాత తరహాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాలయ్య ఫ్యాన్స్ కు సైతం నచ్చలేదు. ఈ విషయంపై అక్కినేని నాగ చైతన్య కూడా రియాక్ట్ అయ్యారు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే చైతన్య బాలయ్య కామెంట్స్ మీద స్పందించటంపై టాలీవుడ్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. మొన్నటికి మొన్న వీరసింహారెడ్డి మూవీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణ బ్రహ్మ అంటూ వ్యాఖ్యానించారు బాలయ్య. దాంతో దేవాంగుల వర్గం వారు బాలయ్యను నిలదీశారు. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణ బ్రహ్మ అని ఏ పురాణంలో ఉందో చెప్పాలని వారు ప్రశ్నించారు. దాంతో బాలయ్య ఎటువంటి భేషజాలకు పోకుండా వివరణిచ్చారు, తన తప్పుని సరిదిద్దుకున్నారు. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణ బ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పని నాకు తెలియజెప్పిన దేవ బ్రాహ్మణ పెద్దలందరికీ కృతజ్ఞతలు. నా మాటల వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు. దురదృష్టవశాత్తు ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే. దేవాంగులలో నా అభిమానులు చాలా మంది ఉన్నారు, నా వాళ్ళను నేనే బాధ పెట్టుకుంటానా? పొరపాటును క్షమిస్తారని ఆశిస్తున్నాను అంటూ బాలయ్య లెటర్ రాశారు. ప్రస్తుతమైతే బాలయ్య ఏఎన్ఆర్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు కారణమవుతున్నాయి. దీనిపై బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.